నువ్వే మనం నీ గుణాలని మొదటి నుంచి నాకు బాగా తెలుసు.
ఇప్పుడు అర్థమైందమ్మా, ఈ అమ్మాయి చూపులు ఎంతో త్యాగంగా ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు చెప్పమ్మా, ఇప్పుడు చెప్పు అమ్మ. అమ్మ అక్కడ అడిగాడే, అక్కడ అడిగాడా? నువ్వేమో చెప్పావు అలా గురించుకుంటుందని చెప్పాను. చెప్పావు నువ్వు బాగా వెళ్ళకి వచ్చావు. ఇలాంటి విషయాలు మర్చిపోవద్దని గెలిచాలు చెప్పాలా? ఈ ఖమ్మం పాటలో ఓరగ తలమే చేతులు పెట్టుకొని తీకుండా తిరగబాదు. బ్రహ్మంగా తిరగాలి. కాలేజీ కొన్ని వాళ్ళు సెలవు మీద వచ్చారు, వాళ్ళు గనక చూసారా 1 రూపాయి డబ్బు లేను, డబ్బులు ఇచ్చేవాళ్ళు దగ్గర. చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మ. కానివ్వమ్మా, పడవలసిన చేప పైకే చేయలేదు అమ్మ. రావాల్సిన చెట్టు గారు వాకిట్లోకి రానే వచ్చారు త్వరగా. ముస్తాబు కాని అమ్మ, ముస్తాబు కాని నా మాటేనమ్మా. మంచి వయసు అమ్మా, వయసు పోతే మనం బతకలేదు. ఏ వ్యాపారం చేయాలన్నా పెట్టుబడి కావాలి, పెట్టుబడి లేని వ్యాపారం మందు నా మాటేనమ్మా. నా మాటని మమ్మల్ని బాగుపడే రోజులు వచ్చింది నా మాట. నువ్వు లైన్లోకి వస్తే నాకు అడసాట్లే అమ్మా. రైతులకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, మనకి ఏ ఇబ్బంది లేవు నా మాటినమ్మా. వాళ్ళకు వర్షం ఎక్కువైనా ఇబ్బంది, తక్కువైనా ఇబ్బంది, అలాంటి అడసాట్లు మనకు లేవు నా మాటినమ్మా. అమ్మా ఖమ్మం పాడు బాగా ఊపులో ఉన్న ఊరే నా మాటలో మనం బాగుపడిపోతాము. నిలగాలి కావాలన్నారు దోషులు అయ్యి అమ్ముతారు, మరి ఇంటికి వస్తాను నా మాటినమ్మా. ఏదో అమ్మ పిచ్చి రాదు, నువ్వెందుకే బాధపడతావు అమ్మా. బాధపడవలసిన వాళ్ళు కొంతమంది కదమ్మా. మన వృత్తిదే నేను మనం చెప్పుకొని బతుకుతున్నావే, కానీ కొంతమంది అట్లా కాదమ్మా. ఒక కావుంది చూడమ్మా, చేసుకున్నాయని హాస్పిటల్ వెళ్ళాడుతుంటే ఉంచుకున్నాయని కోసం బస్టాండ్లో కూర్చొని బాధపడుతుంది. ఇంకొక మహాతల్లిదమ్మా, పొద్దున్నే తెలుసుదమ్మా, మొగుడు కావాలని దండం పెట్టుదమ్మా, పక్కకి ఆయన కొనుక్కుంటుంది. ఇలాంటి మొదలు ఉన్నారు దేశాన్ని నాశనం చేయడానికి. మహాతల్లులే కాదమ్మా, మహానుభావులు కూడా ఉన్నారమ్మా. ఒక్కొక్క ఆయన ఇచ్చిన కట్టు కావాలి చేసుకుని పడాలని చిన్నారమ్మా, తగబడతాడమ్మా. ఇంకొక ఆయన ఉన్నాడమ్మా, తాలి కట్టిన భార్యకి జాకెట్ మొక్క కొని పెట్టడం, మనకైతే పట్టు చీర కొని పెడతాడు. అలాంటి వాళ్ళు సిగ్గుపడాలి నా మాటలమ్మ. మనం బాగుపడతాం చేయవమ్మా. కనీసం విలేకర్ గారు చెప్పినా నువ్వు చేయవమ్మ. నా మాటే నువ్వు వినవమ్మ, ఈ తల్లి మాటే నువ్వు వినవమ్మ. ఎవరన్నా దిక్కు లేదు కావురు కోటే గారు, ఏదో అందులో పెట్టుబడి లేదు, ఏం ఇబ్బంది లేదు. చేయాల్సిన మొత్తం చేసి పంపిస్తాను, కంగారు పడాల్సిన పనే లేదు. అక్కడ బాగా ముస్తాబు చేసి పక్కా చేసి పక్క మీద పూజ రెడీగా ఉంటాం. ఏం చెప్పినా చేస్తాం, బస్కర్ మాత్రం లేనమ్మా. ఎందుకని ఎందుకని ఈ ఊరు ఈసారి అడిగినప్పుడు చెప్పమ్మా, పదవుల్లో ఉన్న వాళ్ళకన్నా పక్క వేసే వాళ్ళకే పలుపు పిలిపిస్తాం అమ్మా. అలాగే పక్కన మాటలు నువ్వు కూడా బాగా వెళ్ళిపోతాం, నువ్వు కూడా బాగా వెళ్ళిపోతాం అమ్మా. ఎప్పుడు వచ్చినా మా అక్కలు నిన్ను అడుగుతున్నారు, మన ఒక్క కూడా అడగట్లేదు. ఎవరన్నా నేను అడగలేదు, సందకాన్నే వచ్చాడు కృష్ణారావు గారు. ఏం కృష్ణారావు గారు గందరగోళం ఉంది ఏంది, మీ అవకాశం ఏం ఏదైనా తప్ప నిన్ను బ్రహ్మం గారు నాటకం కదా బంగారం వాళ్ళ దగ్గర గుడి దగ్గర. ఓ నిన్నైతే ఇంకా బాగుండేది, ఈ రావటం వాళ్ళకి వచ్చింది లేక అయినా మీరు బాధపడాల్సిన పని లేదు. మీ ఇద్దరు ఎనికి రాండి, నీకు సగం అమ్మాయి సగం పెడతాను. ఆ ప్రత్యేక అమ్మాయికి శాంతం పెట్టమని ఆస్తి మనకు కావాల్సింది, ఆస్తి ఇప్పించిదాను మన thank you.
అలంకారం చూడండి. ఓహో నామ స్వామి ఏడు వాడు అలంకారం గోవిందా గో
నాగరాజ స్వామి నాగేంద్ర స్వామి గాంధీ తాత జవహర్లాల్ నెహ్రూ పుట్టి శ్రీరామయ్య లతపాయ రోషీ గారు లతపాయ ఇదంతా ఎవరనుకున్నా ఇదంతా మా వంశీలే సరే ఆ ఫోటో ఎవరు ఎటు చూసినా ఏం అర్థం కావట్లేదు బాగా చూడండి ఏం యాంగిల్లో చూసిన అర్థం కావట్లేదు మైసూర్ గారు చెప్తుందా బాబు బాగా చూడండి అంటే బొమ్మలో కాంతి లేదు ఏం కనబడుతుంది ఏం కనబడుతుందో ఆ ఫోటో ఆ ఫోటో నాదే బాబు అసలు ఎందుకు ఆ